నమస్తే భారత్. ఈరోజు మీకు ఒక చిన్న పిట్ట కథ చెప్పబోతున్నా. పిట్టకు కథ ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు. పాకిస్తాన్ నుంచి వచ్చిన అల్ఖైదానో అల్ ఖలీఫానో ఎవరో ఒక టెర్రరిస్టు హైదరాబాద్కు వస్తాడనమాట. వచ్చిన తర్వాత వాడు తన సహచరులందరినీ కూడా గ్యాదర్ చేస్తాడు. ఈ స్లీపర్ సెల్ గాలందరినీ కూడా మీటింగ్కు పిలుస్తాడు. వాటితో పాటు పావురాలను కూడా మీటింగ్కు పిలుస్తాడు. మీరు అనుకోవచ్చు, పావురాలను మీటింగ్కు పిలవడం ఏంది అని. వీడు ఆల్రెడీ పాకిస్తాన్ మీదుగా, అదేవిధంగా అమెరికా మీదుగా, చైనా మీదుగా అలా ఎగురుతూ చైనాలో మెల్లిగా తయారు చేసుకున్న ఒక బయో వెపన్, అంటే జీవ ఆయుధాన్ని ఒక పావురానికి ఇచ్చేస్తాడు అన్నమాట. ఆ పావురము మిగతా పావురాలతో కలిసిపోయి ఆ జీవ ఆయుధాన్ని, అంటే ఒక డిసీజ్ను, అంటే ఒక వ్యాధిని ఆ పావురాల గుంపుతోటి అది పంచుకుంటుంది. ఈ పావురాల గుంపు ఎగురుతూ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుంది అన్నమాట. నేను చెప్పేది ఏదో సినిమా స్టోరీ కాదు, భవిష్యత్తులో జరగబోయేది. ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్లో పావురాల సంఖ్య పెరిగిపోయింది. ఒకప్పుడు పావురాలను దేనికి వాడినారు అంటే, విదేశీయులు మన దేశం మీదకి దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రార్థనా మందిరాలు, అంటే మసీదులో లేకపోతే దర్గాలో లేకపోతే ఇంకొకటి ఏమన్నా రకరకాల ప్రార్థనా మందిరాల్లో వాళ్ళు స్థావరాలుగా చేసుకొని వాళ్ళ సంఖ్యను ఇక్కడ పెంచుకోవడానికి, అదేవిధంగా శత్రువులతోటి, అంటే దేశానికి శత్రువులు వీళ్ళకేమో మిత్రులు, వాళ్ళతోటి కన్వర్జేషన్, అంటే వాళ్ళ ఇటు మాటలు అటు అటు మాటలు ఇటు రావడానికి ఏం చేసేటోళ్ళు, ఈ పావురాలను సందేశాలుగా వాడుకునేవాళ్ళు, అంటే వాహకాలుగా వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది, వైర్లెస్లు వచ్చినాయి, కమ్యూనికేషన్ సిస్టమ్స్ వచ్చినాయి. అయినా కూడా మొన్న పాకిస్తాన్ నుంచి ఇండియాకు డ్రగ్లు సప్లై చేయడానికి, అంటే పంజాబ్కు అందుకు డ్రగ్స్ సప్లై చేయడానికి ఈ పావురాలను వాడినారు అని చెప్పేసి ఆధారాలతో సహా పావురాలు కొన్ని పట్టుబడినాయి. పాపం పావురాలు వాటికేం తెలుస్తుంది, అవి జస్ట్ మచ్చిక చేసుకొని వాటిని వాడుకుంటారు, కరెక్టే. కానీ ఇంకొకటి నడుస్తుంది అన్నమాట, ఈ పావురాలను వాడుకొని ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ మాఫియా కూడా బతుకుతోంది. పావురాలను చంపేద్దాము అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్లూ క్రాస్ వాళ్ళు కావచ్చు, తర్వాత పెట్ట అని చెప్పేసి ఒక సంస్థ వాళ్ళు కావచ్చు, వీళ్ళు మన మీద కేసులు పెట్టచ్చు, లేకపోతే జీవకారుణ్యం అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేయొచ్చు. కానీ పూర్తి మానవాళికి ఇక్కడ ఇబ్బంది అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. హైదరాబాద్ కాడ మెట్రో స్టేషన్ నుంచి ఇట్లా వస్తుంటే MGBS మెట్రో స్టేషన్, ఆ చుట్టుపక్కల ఉన్న 4-5 మెట్రో స్టేషన్లలో ఎక్కువ పైనుంచి పావురాలు పెండేసేయడము, కింద మనుషుల మీద పడ్డము, వాటికి సంబంధించిన ఈకలు కావచ్చు, లేకపోతే అవి క్యారీ చేసే డస్ట్ కావచ్చు మీద పడిపోతున్నాయి. వీటి ద్వారా ఏమవుతుంది అంటే రోగాలు ప్రబలుతాయి. రోగాలు ప్రబలడమే కాదు, ఎవడైనా పావురాలను జీవ ఆయుధాలుగా వాడితే మాత్రం టోటల్ హైదరాబాద్లో మనుషులు చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక రకంగా పావురాల జిహాద్ అని చెప్పుకోవచ్చు. ఏందబ్బా పావురాలకు వీడు జిహాద్ అంటగడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. గతంలో COVID-19, అంటే కరోనా వ్యాప్తి జరిగినప్పుడు ఢిల్లీ వేదికగా మర్కజ్లో వాళ్ళు ఏ విధంగా భారతదేశం నిండాకు కరోనా స్ప్రెడ్ కావడానికి ఏ విధంగా కారకులయ్యారనేది ఒక చిన్న ఆర్టికల్ ఉందని చూద్దాం. ఈ తబ్లిగీ జమాత్ రెస్పాన్సిబుల్ ఫర్ 30% టోటల్ కరోనా వైరస్ కాజెస్ ఇన్ ఇండియా, స్పానింగ్ అక్రాస్ 23 states, యాజ్ హై యాజ్ 84% ఇన్ తమిళనాడు. ఈ తబ్లిగీ జమాత్ అనే దాంట్లో ఎవరైతే ఉన్నారో అక్కడికి పోయి సభ నిర్వహించుకున్న వాళ్ళు కూడా ఈ COVID-19 అనేదానికి, అంటే దీన్ని కరోనాను వ్యాప్తి చెందించడానికి కారణమైనారు. ఎలా కారణమైనారంటే 30% కారణమైనారు. అంటే దేశంలో ఉన్న ఎక్కువ కరోనా స్ప్రెడ్ దేనివల్ల అయిందంటే ఈ తబ్లిగీ జమాత్ వల్ల, అంటే 30% అయింది. 23 రాష్ట్రాలలో కూడా వీళ్ళు ఈ బయోవార్ను చేసినారు, అంటే ఈ జిహాదును చేసినారు. ఇక తమిళనాడులో అయితే 84% అన్నమాట. ఇక అసలు విషయానికి వద్దాం. వీళ్ళు స్ప్రెడ్ చేస్తారో చెయ్యరో, వీళ్ళు బయో వెపన్గా వాడతారో వాడరో అనే విషయంని మనం కాస్త పక్కన పెట్టినా, అసలు పావురాలు అనేటివి రోగకారకం ఎలానో మనం చూద్దాం. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఒక ఆర్టికల్ వచ్చింది బెంగళూరుకు సంబంధించిన ఒక డాక్టర్ రాసినటువంటి ఆర్టికల్, పీజియన్ పోప్ కాజెస్ 60 diseases, అంటే పావురం యొక్క పెంట 60 రోగాలకు కారకం అని చెప్పేసి. ఇదన్నమాట ఆయనది. ఈయన చెప్పేది ఏంటంటే, జూనోసిస్ అనే దానికి కూడా కారణం ఈ పావురాలే, అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే రోగాలకు కూడా. విచిత్రం ఏంటంటే ఆ పావురాలకు మళ్ళీ ఏం కాదు, ఆ రోగం ఉండడం వల్ల పావురాలకు పెద్దగా ఏం ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ జనాల మీద మటుకు బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఇదన్నమాట ఈ పావురాలు. అంతేకాదు, మొన్నటికి మొన్న మనం చూసుకోవచ్చు, సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక నటి యొక్క వాళ్ళ భర్త కూడా పావురాలను పెంచడం వల్ల కావచ్చు, దానికి సంబంధించిన శ్వాసకోశ రోగాలు వచ్చేసి పాపం వాళ్ళ భర్త చనిపోయినాడు అనమాట. అదే కాదు, ఇక పీజియన్ క్యారీ డిసీజెస్, ఎన్ని
రకాల వ్యాధులను ఇవి తీసుకుని వెళ్తాయంటే ఎస్చెరేషియా కొలై. ఇది పేగులకు సంబంధించినటువంటి చిన్న పేగులకు సంబంధించినటువంటి వ్యాధిగా మామూలుగా చెప్పుకుంటుంటాం. ఇది నీళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతుంటుంది, అంతేకాదు ఇది లంగ్స్కు కూడా స్ప్రెడ్ అవుతుంటుంది, అంటే ఊపిరితిత్తులకు కూడా. ఇక ఎన్సెఫలైటిస్, మెదడు వాపు వ్యాధి అని అని కూడా అంటుంటాం, జపనీస్ ఎన్సెఫలైటిస్ ఇట్లాంటివి కూడా స్ప్రెడ్ కావడానికి ఈ పావురాలు కారకమవుతుంటాయి. హిస్టోప్లాస్మోసిస్, ఇదేంటంటే శిలీంధ్రమైన జబ్బు అనమాట, ఫంగస్ అంటే శిలీంధ్రము, ఈ శిలీంధ్రపు జబ్బు, ఇది కూడా వ్యాప్తి చెందడానికి ఈ పావురాలు అనేటివి కారణమవుతాయి. ఇంకా సాల్మోనెల్లోసిస్, ఇది ఫుడ్ పాయిజనింగ్ కూడా అవుతుంది. ఇప్పుడు పావురాలు ఎగురుకుంటా పోతాయి, రోడ్డు మీద ఏమన్నా ఫుడ్ అమ్ముతుంటారు, అంటే తినుబండారాలు అమ్ముతుంటారు, దాని మీద పెండ పెట్టేస్తాయి. ఈ హెచ్చరేషియా కొలై అనేది ఆ పెండ అనేది ఆ ఫుడ్ మీద ఉండడం వల్ల, దాని మీద పడడం వల్ల అది తిన్న మనుషులకు లోపలికి వెళ్ళిపోతుంది, ఇది ఇట్లా డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది. ఇగో ఇది ఇంకొకటి అనమాట, ఇంకొక ఆర్టికల్, ఎన్ని రకాల వ్యాధులను మోసుకెళ్తాయి, అంటే చాలా రకాల వ్యాధులనే, సిట్టాకోసిస్ ఇదొక రకం. సో ఇదన్నమాట, ఇది పావురాల గురించి, ఇన్ని రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి పావురాలు. మరి మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయి పావురాలను నియంత్రించడంలో అంటే రానున్న వీడియోలో మీరు చూడొచ్చు. జస్ట్ ఇక్కడ మెట్రో స్టేషన్లలో పైన ఓన్లీ జాలీలు పెట్టినారు, జాలీలకు పక్కన సందులు ఉన్నాయి, దాంట్లోనే దూరిపోతున్నాయి, మళ్ళీ పెండేసుడు కామనే. బెస్ట్ థింగ్ నేను చెప్తున్న సజెషను, మీరు సజెషన్ అనుకోండి లేకపోతే ఇంకోటి అనుకోండి, ఉన్నటి పావురాలను అన్నిటిని కూడా మంచిగా చంపేసి అంటే వాటి మీద కోపంతోనో లేకపోతే ఇంకోటో కాదు, మనం బతకాలంటే వాటిని చంపాలి కాబట్టి, వాటిని చంపేసి నీట్గా వండేసి పోషకాహార లోపం ఉన్నటువంటి పిల్లలకు తినిపించండి, తప్పులేదు. మొత్తానికైతే పావురాలు చాలా డేంజరు, జాగ్రత్త. ఇంకొకటి అదే కాదు, మీరు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పిచ్చుకలు కావచ్చు, లేకపోతే మిగతా గోరవంకలు కావచ్చు, కాకులు కావచ్చు, ఇవన్నీ కూడా అంతరించిపోవడానికి కారణం కూడా ఒక రకంగా పావురాలు అని చెప్పచ్చు. ఎందుకంటే వాటి ఆవాసాలను ఇవి ఆక్యుపై చేసేసి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ పావురాలు వాటన్నిటి కూడా మనుషులు జల్లే వీటి మీద ఆధారపడిపోయినాయి. వీళ్ళకేందంటే అడిగి పోయి పావురాలతో ఎగురుతూ ఫోటోలు తీసుకోవడం అలవాటు, దానికోసమని వాటిని పెంచుతూ ఉంటారు. ఈ బ్రీడింగ్ అనేది కూడా పావురాలు జల్దీ అయిపోతుంటాయి, సంతానం కూడా జల్దీ అయిపోతుంటాయి, జస్ట్ ఒక 2-3 నెలల్లో డబుల్ అవుతుంటాయి సంతానం. ఈ విధంగా పావురాలు అనేటివి హైదరాబాద్ను ఆక్యుపై చేస్తున్నాయి. ఒకవేళ హైదరాబాద్ మీద కావచ్చు లేకపోతే మన దేశం మీద కావచ్చు ఎవరైనా యుద్ధం ప్రకటిస్తే పావురాలను వాహకాలుగా వాడుకుంటారనేది నర్మగర్భమైన సత్యం. కాబట్టి పావురాలను నియంత్రించడంలో చర్యలు తీసుకోండి, పబ్లిక్ హెల్త్ను అంటే జనాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి, అదేవిధంగా రానున్న బయోవార్ను అడ్డుకోండి. ఇది మీ చేతుల్లోనే ఉంది. జై హింద్.